యేసుప్రభువారి నామంలో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా శివశక్తి బ్యానర్ పై మన కామాక్షి నటించిన ప్రశ్నించడం నేరమా అనే నాటకంలోని మొదటి ఎపిసోడ్ లోని ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇంటర్నెట్ కారణంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు అందుబాటులోకి వచ్చింది. అలాగే మనిషిలోని తెలివితేటలు, ఇంగిత జ్ఞానం ప్రతి తరానికి పెరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా తవ్వకాలలో రోజు కొత్త రుజువులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఏ విధమైన లాజిక్ ఉపయోగించకుండా, ఎటువంటి ఆధారాలు చూపించకుండా కేవలం యేసు మాత్రమే దేవుడని చెప్పి తప్పించుకోగలరా? భారతదేశం అతి పురాతన సంస్కృతులకు, ధర్మానికి పుట్టినిల్లు. క్రిస్టియానిటీ పుట్టక ఎన్నో వేల సంవత్సరాల ముందే లెక్కలేనని గ్రంథాలు ఇక్కడ రాయబడ్డాయి. ఇలాంటి దేశంలో నిన్న కాక మొన్న పుట్టిన క్రిస్టియానిటీ వచ్చి బైబిల్ మాత్రమే దేవుని వాక్కు, అంతకు ముందున్న మత గ్రంథాలు అన్నీ కల్పితాలే అని చెప్పడం సబబా? వీక్షకులారా, ఈ క్లిప్పింగ్ చూశారు కదా. ఈ క్లిప్పింగ్ ఆధారంగా నేను వీడియోస్ చేస్తుంటే కొందరు ఏమంటున్నారంటే, మీరు అన్ని పురాణాలలోంచి మాట్లాడుతున్నారు, పురాణాలు కల్పితాలు, అవి బ్రాహ్మణులు భ్రష్టు పట్టించిన కల్పిత గాథలు, వాటిని మేము నమ్మము అంటున్నారు. ఇలా మాట్లాడే వారినే నేను హిందూ వర్షన్ 1.0కి చెందినవారు అంటాను. హిందూ వర్షన్ 2.0 వారికి పురాణాలు ప్రామాణిక గ్రంథాలే, కానీ హిందూ వర్షన్ 1.0 వారికి పురాణాలు కల్పిత గ్రంథాలు. సో ఈ వీడియో పురాణాల గురించి వారి గ్రంథాలే ఏం మాట్లాడుతున్నాయో చూద్దాం. చూసే ముందు నిజానికి ఈ పురాణాలను ఎందుకు తిరస్కరిస్తారో తెలుసుకుంటే, మనకు హిందూ వర్షన్ 1.0 వారు ఎందుకు వేదాలే మూలము, సమస్తం వేదాలలో ఉన్నది, పురాణాలు అప్రామాణికం అంటారు అర్థమవుతుంది. ఇలా అప్రామాణికం అని చెప్పడానికి కారణం పురాణంలో రాసి ఉన్న దేవి దేవతల చీకటి భాగవతాలే. పచ్చిగా దేవి దేవతలు సెక్స్ చేయటం, నచ్చిన స్త్రీలను లోబర్చుకోవటం, వారిని చేర్చటం, స్త్రీల యొక్క భర్తల రూపంలో వెళ్ళి వారిని చేర్చటం, దేవతలు ఇతర దేవతల భార్యలను చూసి నిగ్రహం కోల్పోయి అక్కడికక్కడే స్ఖలించటం, ఇవన్నీ రాసి ఉన్నందున ఈ చండాల మంత్రం బట్టి హిందూ వర్షన్ 1.0 వారు పురాణాలను తిరస్కరిస్తారు. తిరస్కరించడమే కాకుండా వీరు ఏమంటారంటే, ఏ మతానికి నచ్చినట్టు ఆ మతం వారు వారి దేవుణ్ణి హెచ్చిస్తూ రాసుకున్న పురాణ గాథలు కల్పిత గాథలు అంటారు. మతాలంటే కన్ఫ్యూజ్ కావద్దు మీరు. హిందూ మతం అనేది ఒక కలగూర గంప, అందులో 4-5 మతాలు కలిస్తేనే అది హిందూ మతం అవుతుంది. శైవం, వైష్ణవం, శక్తిజం, భాగవతిజం ఇలా కలిసినవే హిందూ మతం. ఈ శైవం, వైష్ణవం, శక్తిజం, భగవతిజం ఇండివిజువల్ మతాలు అవి. వారికి వారి మత గ్రంథాలు ఉంటాయి, వారికి వారి ప్రామాణిక గ్రంథం అంటూ ఉంటుంది. ఆ గ్రంథాల్లో శైవులు శివుణ్ణి హెచ్చిస్తూ శివుని సృష్టికర్తగా చేస్తూ, ఇతర దేవి దేవతలను శివునిచే సృష్టించబడిన వారికి ఎంచుతూ వారి గురించి నానా చండాలం రాసి పెట్టారు. అలాగే వైష్ణవులు విష్ణువుని సృష్టికర్తగా ఎంచి, ఇతర దేవి దేవతలను అతని క్రిందగా ఎంచి వారి గురించి నానా చండాలం రాసి పెట్టారు. అలాగే శక్తిజం వారు దేవిని సృష్టికర్తగా హెచ్చిస్తూ, దేవికి పుట్టిన వారిగా విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులను చూపిస్తూ నానా చండాలం అంతా వారి గురించి రాశారు. ఈ విధంగా ఉన్న వీటిని కల్పిత గ్రంథాలని హిందూ వర్షన్ 1.0 తిరస్కరిస్తారు. సో ఇప్పుడు మరి వారు అలా తిరస్కరించవచ్చా అనేది చూద్దాం మనం. వీరి దృష్టిలో వేదాలు, ఉపనిషత్తులు దేవుని మాటలుగా నమ్ముతారు, సాక్షాత్తు బ్రహ్మవాక్కులుగా అంగీకరిస్తారు. ఆ వేదాలు, ఉపనిషత్తులే పురాణాల గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం ఒకసారి. చాందోగ్య ఉపనిషత్తు 7వ అధ్యాయం 1వ కాండ 2వ వచనంలో, మరి చాందోగ్య ఉపనిషత్తు 7వ అధ్యాయం 2వ కాండ 1వ వచనంలో స్పష్టంగా ఇతిహాస పురాణాలు పంచమ వేదంగా చెప్పబడినవి. స్క్రీన్ పైన మీకు వివరాలు పెట్టాను చూడండి. స్పష్టంగా పురాణాలను పంచమ వేదంగా చెప్పటం చూస్తాం. చాందోగ్య ఉపనిషత్తు 7వ అధ్యాయం 1వ కాండ 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. సర్ ఐ నో ద ఋగ్వేద, ద యజుర్వేద, ద సామవేద, అథర్వణ వేద, ద ఫోర్త్ వేద, యాజ్ ద ఫిఫ్త్ వేద, ద ఇతిహాస పురాణ, ద వేద ఆఫ్ ది వేదాస్. స్పష్టంగా ఇక్కడ ఇతిహాస పురాణ ఆర్ వేద ఆఫ్ వేదాస్
పంచమ వేదంగా చెప్పబడ్డాయి. అలాగే ఛాండోద్య ఉపనిషత్ 7వ అధ్యాయము 2వ కాండలో మొదటి వచనంలో ఈ విధంగా ఉంటుంది. స్పీచ్ ఇస్ గ్రేటర్ దన్ నేమ్. స్పీచ్ మేక్స్ నోయింగ్ ద ఋగ్వేద, ద యజుర్వేద, ద సామవేద, ద ఫోర్త్ అథర్వణ వేద, ద ఫిఫ్త్ ఇతిహాస పురాణ, ద వేద ఆఫ్ ది వేదస్. స్పష్టంగా ఇక్కడ కూడా పురాణాలు పంచమ వేదాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి పురాణాలను తిరస్కరించడానికి వీల్లేదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ ఉపనిషత్తులను కూడా తిరస్కరిస్తారు. కాబట్టి మనం వేదాల్లో కూడా పురాణాల గురించిన ఎవిడెన్స్ చూస్తే స్పష్టంగా అవి అప్రామాణిక గ్రంథాలు కాదు, తిరస్కరించబడకూడని గ్రంథాలే ప్రామాణిక గ్రంథాలని అర్థమవుతుంది. అథర్వవేద 11వ మండలము 7వ సూక్తము 24వ రుక్కులో మీకు స్పష్టంగా పురాణాలు ప్రామాణిక గ్రంథాలని రాయబడి ఉంటుంది. స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెట్టాను చూడండి. ఇక్కడ స్పష్టంగా పురాణాలను తిరస్కరిస్తే వేదాలను కూడా తిరస్కరించండి. ఎందుకంటే వేదాలను దేవుడు స్వయంగా రాసి ఇచ్చాడు కాబట్టి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వేదాలు ఎంత ప్రామాణిక గ్రంథాలు, పురాణాలు కూడా అంతే ప్రామాణిక గ్రంథాలు. కాబట్టి హిందూ వర్షన్ 1.0 వారు హిందూ వర్షన్ 2.0 వారి పురాణాలను తిరస్కరించడానికి వీలే లేదు. ఒకవేళ వారు అలా తిరస్కరిస్తుంటే వారు వారి దేవుడి మాటలను తిరస్కరించినట్టే. కాబట్టి కంపల్సరిగా అందులో ఎంత చండాలం ఉన్నా పురాణాలను వారు అంగీకరించాల్సిందే. ఇక్కడ మీరు గమనించడం లేదు, వేదాలు బ్రహ్మముఖములు సృష్టికి ముందే సృష్టింపబడ్డాయి కదా, అందులోని అథర్వ వేదంలో పురాణాల గురించి ఇంకా ఇతర గ్రంథాల గురించి చెప్పబడడం విడ్డూరమే. అథర్వ వేదంలో పురాణాల గురించి రాయబడి ఉండటం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. దీని గురించి మనం తర్వాత చూద్దాము. ఈ వీడియోలో ప్రస్తుతానికి పురాణాలు ప్రామాణిక గ్రంథాలా కాదనేదే చూద్దాం. సో ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి పురాణాలు స్పష్టంగా ప్రామాణిక గ్రంథాలే. ప్రాక్టికల్ గా కూడా హిందువులు పురాణాలను తిరస్కరించడానికి వీల్లేదు. నగ్న సత్యం, ఒకవేళ హిందూ వర్షన్ 1.0 వారు పురాణాలను తిరస్కరిస్తే, లేక ఏ హిందూ అయినా సరే పురాణాలను తిరస్కరిస్తే వారు హిందూ మతాన్ని తిరస్కరించినట్టే. ఒక విధంగా చూడాలంటే, ఒక మాటలు చెప్పాలంటే హిందూ మతము అంతరించిపోయినట్లే. ఎందుకంటే కేవలం పురాణాల్లో మాత్రమే ఏ విధంగా మందిరాలు నిర్మించాలి, ఏ విధంగా విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, ఏ విధంగా తీర్థయాత్రలు చేయాలి, ఏ విధంగా దేవి దేవతలను పూజించాలి అని సమస్తము పురాణాలను రాసి ఉంటుంది. ఇంతేకాకుండా రాముడు గురించి, కృష్ణుడి గురించి, శివుడి గురించి, ఇతర దేవి దేవతల గురించి, అయ్యప్ప గురించి, మీరు వేదాలలో చెప్పబడిన ఏ దేవుడు అని తీసుకోండి, సమస్తము వారందరూ పురాణాల ద్వారానే పరిచయం చేయబడ్డారు. దశావతారాలే కాని, జ్యోతిర్లింగ అవతారాలే కాని, వినాయకుడే కాని, లక్ష్మీదేవే కాని, సరస్వతీదేవే కాని, కాళికామాతే కాని, ఏ దేవుడైనా తీసుకోండి, అందరూ పురాణాల ద్వారా చెప్పబడిన దేవి దేవతలే. కాబట్టి పురాణాలను తిరస్కరిస్తే హిందూ మతమే లేదు, హిందూ వర్షన్ 2.0 డమ్మీ మతం అవుతుంది. కాబట్టి కంపల్సరీ పురాణాలను ప్రామాణిక గ్రంథాలుగా ఎంచవలసిందే. నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టేవారు దయచేసి గమనించాలి. అలాగే కామాక్ష గారు మీరు కూడా గమనించండి, హిందూ వర్షన్ 1.0 వారు పురాణాలు అప్రామాణిక గ్రంథాలు అని చెప్తారు, కానీ వేద ఉపనిషత్తులే పురాణాలు ప్రామాణిక గ్రంథాలని చెప్తున్నాయి. కాబట్టి పురాణాలు బేస్ చేసుకుని నేను హిందూజం ఎక్స్పోజ్ చేసిన మీరు తప్పనిసరిగా ఆలోచించాల్సిందే. నేను చెప్పేది తప్పైతే తప్ప నిరూపించాల్సిందే. అవి అప్రామాణిక గ్రంథాలు, బ్రాహ్మణులు సృష్టించారని తప్పించుకోవడానికి వీలే లేదు. వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ పురాణాలు అంగీకరించాల్సిందే. అందులో ఎంత చండాలం ఉన్నా అంగీకరించి తీరాల్సిందే. ఒకవేళ పురాణాలు అప్రామాణిక గ్రంథాలైతే రాముని ఆలయం గురించి మీరు పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. నేను పురాణాలను ఆధారం చేసుకుని మీ దేవి దేవతల భాగవతాలను బయట పెడుతుంటే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇస్కాన్ వారు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడులు చేస్తున్నారు, అవన్నీ మోసపూరితంగా జరుగుతున్నట్టుగా భావించాలి. ఎందుకంటే పురాణాలు లేనిదే కృష్ణుడు లేడు, అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. పురాణాలు లేనిదే విష్ణువు ఒక సుప్రీం బీయింగ్ కాదు, అది జ్ఞాపకం ఉంచుకోండి. కొందరు హిందువులు ఏం చేస్తారంటే అందులో ఎంత చండాలం ఉన్నా వాటిని తిరస్కరించలేక కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, మీరు అక్షరార్థంగా తీసుకొని మాట్లాడుతున్నారు, అపచారం అపచారం, ఆత్మీయ అర్థం వేరేగా ఉంటుంది, అది కేవలం గురువులే మీకు నేర్పించగలరు అంట. నిజమే, అలాగే అనుకున్నాం. మొదట అక్షరార్థంగా ఉన్నదానికి అర్థం తెలియకపోతే దానికి గురువు దగ్గరికి వెళ్ళాలి. స్పష్టంగా అక్షరార్థంగా ఇక్కడ బ్రహ్మ
సరస్వతితో చేసిన తతంగము, విష్ణువు తులసితో చేసిన తతంగము, శివుడు మండోదరితో చేసిన తతంగము, కృష్ణుడు రాధతో చేసిన తతంగము స్పష్టంగా అక్షరార్థంగా చదివితే అర్థమవుతుంది. ఇంకా దానికి ఆత్మీయ అర్థం తెలుసుకోవడానికి ఏ గురువు దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అతను? అతను ఏమైనా చెప్పదలుచుకుంటే కప్పిపుచ్చడానికి చెప్పాలి ఏమైనా పరమార్థం తీసి అందులోంచి. అక్షరార్థంగా అర్థం కానిది ఏమైనా ఉంటే అది కేవలం కప్పిపుచ్చడానికి చెప్పాలా? చెప్పి ఇదే ఆత్మీయభావం చెప్పి గుడి కొట్టించాలి, అంతకంటే చేసేది ఏం లేదు. సో వీక్షకులారా, హిందూయిజం వర్షన్ 1.0 అయినా హిందూయిజం వర్షన్ 2.0 అయినా తప్పకుండా పురాణాలు అంగీకరించాల్సిందే. అందులో ఎంత చండాలం ఉన్నా వాళ్ళు అంగీకరించాల్సిందే. మీకు ఉదాహరణకు పురాణాలను ఏ విధంగా తిరస్కరిస్తారో చూపిస్తాను చూడండి. స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెడుతున్నాను చూడండి. స్వామి దయానంద సరస్వతి గారు పురాణాల గురించి ఏమంటారంటే, వ్యాసుడు వాటిని రచించలేదు, అవి కేవలం బ్రాహ్మణుల కల్పిత గ్రంథాలని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే శివపురాణమందు శైవులు శివుని పరమేశ్వరుడికి అంగీకరించి విష్ణువు బ్రహ్మ గణేశుడు నింద్రుడు మున్నగు వారిని పరమేశ్వరునికి దాసులుగా చేసి రైతిరి. వైష్ణవులు విష్ణు పురాణంలో విష్ణువును పరమాత్మగా అంగీకరించి శివుడు మున్నగు వారిని విష్ణువులకు దాసులుగా చేసిరి. దేవి భాగవతమందు దేవిని పరమేశ్వరి గాను శివ విష్ణునాథులను నామకింకరులుగా చేసిరి. గణేష కాండంలో గణేశుడు సృష్టికర్తలు మిగిలిన వారందరూ గణేషుడు దాసులు చేసిరి. ఇది అంతయో సాంప్రదాయకులది కాక మరియవరిది. పురాణములన్నీ ఒక వ్యక్తి రచించి ఉండినట్టయితే పరస్పర విరుద్ధ విషయంలో రాయడు. విద్వాంసుని వ్రాతలు నిన్నడు నిట్టి విషయంలో రాయబడవు. వీనిలో ఒకటి సత్యమని ఎంచిన మిగిలినవి అసత్యములగును. రెండవ విషయంలో సత్యమని మిగిలినవి అసత్యములగును. మూడవ విషయంలో సత్యమైన మొదటి రెండు విషయంలో అసత్యములను. శివపురాణకర్తలు శివుని చేతను, విష్ణు పురాణకర్తలు విష్ణు చేతను, దేవి పురాణం వారు దేవి చేతను, గణేష కాండము వారు గణేశుని చేతను, సూర్య పురాణం వారు సూర్యుని చేతను, వాయు పురాణం వారు వాయు చేతను సృష్టికి నుత్పత్తి స్థితి లయములు చేయించిరి. మరలా ఒక్కొక్క జగత్కర అయిన దేవత మిగిలిన జగత్కరను సృష్టించట్టు వ్రాసి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కుక్కటి పురాణాలని దయానంద సరస్వతిగా చెప్తున్నారు. అతను చెప్తున్న వివరణ కూడా ఆమోదయోగ్యమే. ఎందుకంటే ఒక్కొక్క పురాణము ఒక్కొక్క పురాణానికి విరుద్ధంగా ఉంటుంది, అంటే అవి కాంట్రడిక్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తే వ్యాసుడు ఇవన్నీ రాసి ఉంటే ఇలా కాంట్రడిక్టరీగా రాయదు. కాబట్టి అతను చెప్తుంది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇంకా దయానంద సరస్వతి ఏమంటారంటే, ఇట్టి అసత్య విషయము రాయటలో కొంచెము సిగ్గు బిడియమైన కలగలేదా? పూర్తిగా కన్నులు మూత పడినవా? గ్రుడ్డివాడనైతివా? స్త్రీ పురుషుల రజో వీర్య సంయోగము వలన మనుష్య శరీరము లేర్పరుడును. అంతేకాదు పరమేశ్వరుని సృష్టి క్రమమునకు విరుద్ధముగా పశువులు పక్షులు సర్పములు ఎట్లు పుట్టును? ఏనుగు ఉంటే సింహము కుక్క గాడిద ఉక్షాదులు స్త్రీ గర్భాంశములను ఎట్ల ఉండగలవు? సింహము ఉన్న క్రూర జంతువులు పుట్టి తల్లిదండ్రులు తినవేయలేదా? మరియు మనుష్య శరీరం నుండి పశువులు పక్షులు వృక్షాలు పుట్టుట ఎంత సంభవమగును? వీరిచే వ్రాయబడిన ఇట్టి మిక్కిలి అసంభవ విషయములకు సంబంధించిన లీలలు నేటికి మానవలోకము బ్రహ్మలో నుంచి ఉన్నవి. ఇది ఎంతటి దుఃఖకర విషయము అని చెప్తూ ఇవన్నీ పట్టుకలని ఆయన వివరణ ఆయన ఇస్తున్నారు. ఆయన పురాణాలను తిరస్కరించిన వారి వేద ఉపనిషదుల ప్రకారము పురాణాలు ప్రామాణిక గ్రంథాలే. కాబట్టి ఎవరైనా సరే చచ్చినట్లు అందులో ఎంత చండాలం ఉన్నా అంగీకరించి తీరాల్సిందే. ఇష్టమున్న వారు అవలంబిస్తారు, లేని వారు తిరస్కరిస్తారు. అంతకంటే చేసేది ఏం లేదు. నా వీడియోస్ కింద మీరు అనవసరంగా అనాలోచితంగా తప్పుడు కామెంట్స్ పెట్టకండి. ఈ వీడియో ద్వారా సత్యం తెలుసుకొని దేవి దేవతల చీకటి భాగవతాలు ఏ విధంగా తప్పు కదో వివరించే ప్రయత్నం చేయండి. దేవి దేవతలు ఏంటి, సెక్స్ చేయడం ఏంటి, మానభంగం చేయడం ఏంటి, మారువేషం ధరించి స్త్రీలను లోపరుచుకునే వారిని చర్చడం ఏంటి, ఇవన్నీ మీరు వివరించడానికి ప్రయత్నించండి. ఇతర మత గ్రంథాలపై పడి ఏడవటం కాదు, మన గ్రంథంలో ఏంటో తెలుసుకుంటే మంచిది. కాబట్టి మీ గ్రంథాలు ఏముందో తెలుసుకొని దానికి అనుకూలంగా అవి ఎలా ప్రామాణికమో, అవి ఏ విధంగా మనిషి యొక్క రక్షణకు తోడ్పాటు చేయగలవో వివరించండి. వీక్షకులారా, నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాము. నా వీడియో వీక్షించినందుకు నా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోలోకి షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కామాక్షకాయ్, థ్యాంక్ యూ. చాలా విషయాలు మేమందరం తెలుసుకోవడానికి సమయం దొరికింది. థ్యాంక్ యూ.